చందమామ కథ ఐదు ప్రశ్నలు మూడవ భాగం రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి నీ మూడవ ప్రశ్న ఏమిటి అని అడిగాడు అందుకు సులోచన ఇక్కడికి దక్షిణ దిక్కున యోజనాల దూరంలో ఒక నుంచి రాత్రిపూట అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది ఆ కేక ఎందుకు వినపడుతున్నదో దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి నడిచి అలసిపోయాడు కాస్సేపు విశ్రమిద్దామని ఒకచోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు నగరంలో అడుగు పెట్టి పెట్టడంతోటే ఇద్దరు సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు వాళ్లు చూడగా వంటి మనుష్యులూ కారు కారు దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్లలాగా కనపడ్డారు ఓయి భటుల్లారా నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకుంటారు నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు కానీ అతని మాటలను వాళ్ళు చెవిని పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు దర్బారులో రాజు సింహాసనమందు కూర్చుని ఉన్నాడు రాజు ఏదో బాధపడుతున్నట్టు ధీరసింహుడు గమనించాడు భటులను చూడగానే రాజు ఈయన ఎవడోయ్ ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు అందుకు భటులు మహాప్రభు ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి మన దేశాచార ప్రకారం ఉరి తీయటానికని తీసుకువచ్చామండి అని అనే వరకు మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి మహారాజా తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్టు కనబడుతున్నది ఏలిక సెలవైతే ఒక్క వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు రాజు బ్రహ్మానందవరితుడై వెంటనే అంగీకరించాడు యుక్తిపరుడైన ధీరసింహుడు రెండు రోజులపాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాటులన్నీ గమనించాడు కాని రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు మూడవ రోజున అతనికి మెరుపువలే ఒక ఆలోచన తట్టింది ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు ఒలకరాళ్ళు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు ధీరసింహుడు మహారాజా ఇప్పుడు తెలుసుకొన్నారా నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం బంతిని కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు అది మహాపాపం కావలనంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగింపవచ్చు కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కినవారికి రకం వస్తువులు వడ్డించడంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి దృష్టాంతం చూడాలనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే లేదా మీరు ఒక్కరూ వేరే కూర్చుని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం అంటదు ఈ బాధ ఉండదు అని అనే వరకు రాజు అలానే చేసి చూచాడు ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్టుగానే రాజు బాధ నయమైపోయింది ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బతిమాలాడు కాని అతను ఒప్పుకోలేదు పోని మీకు కావలసిన వరం కోరుకుని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగేవరకు ప్రభూ మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరితీ ఇస్తూ ఉంటిరే ఇది ఎంతటి దుష్టశాసనం ఎంత అవివేకం ఎంత అనాగరకం ఇప్పుడైనా కన్ను తెరిచి ఈ దుర్నయం నిలిపివేస్తే అదే పదివేలు ఇంతకు మించి నా కోసమై నేను కోరతగినది ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పే వరకు రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థంలేని ఈ క్రూరశాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించి ధీరసింహుడు తన దారిన తను బయల్దేరాడు అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోజొచ్చాడు ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది ఆ తుఫానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతను దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందికి విసరబడ్డాడు అతను అమ్మయ్యా అని కాలు చేయి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచే అయ్యో ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది విశ్రాంతి మాట తరువాత చూచుకోవచ్చు అని తలచి ధీరసింహుడు ఓహో ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉన్నది నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు పోగా పోగా ఒక పెద్ద శ్మశానం అందులో అనేకమైన గోరీలు కనపడినాయి అందులోని ఒక గోరీ నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరీ వెనక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు ఇంతలో ఠంగ్ ఠంగ్ అని పన్నెండు గంటలు కొట్టే వరకు గోరీల మీదనున్న మూతలు తెరుచుకుని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిలుచున్నారు వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు వారి వద్ద గుమగుమ పరిమళములు కొడుతున్నాయి వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతున్నది తరువాత వారందరూ బంతులు తీర్చి కూర్చున్నారు అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగానున్న చింపి పాతలు కట్టుకుని గర్భదరిద్రునిలాగా కనబడుతున్నాడు ఇతన్ని చూచి ధీరసింహునికి జాలి వేసింది మృతగాత్మలందరూ తీర్చి కూర్చోగానే పంచభక్ష్య పరమాణాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనాయి వాళ్ళందరకు ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్టుగా ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉన్నది ఆ పళ్ళెం వేపు చేయి చూపుతూ ఆ మృతగాత్మలలోని ఒక వృద్ధుడు ఓయీ ధీరసింహుడా ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు అయింది కూర్చుని భోంచేయి అన్నాడు సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చుని ఒక్కసారి కలియచూశాడు అందరి ముందు పళ్లాలలో పంచభక్ష పరమాన్నాలున్నైగాని ఆ దరిద్రుని ముందున్న పళ్ళెంలో మటుకు రాళ్లున్నాయి అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాడి లోటాలో మాత్రం కంపు కొడుతూ ఉన్న మురికి నీళ్లున్నాయి అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు అప్పుడు ధీరసింహుడు వానితో ఏమయ్యా ఇదేమి న్యాయం మన తోడివానికి బంతిలో పలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి అయ్యా అది దేవుని ఆజ్ఞ దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలయ్యి చేతులు కడుగుకునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి ఏమోయి నేస్తం నీవు ఎవరువు నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగే వరకు అతను అయ్యో ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు అయ్యా ఇక్కడికి పది యోజనాల దూరంలో ఉన్న విదేశానగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుణ్ణి నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాను పోలేదు ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకర్లు వాళ్ల కష్టం తీసుకొని జీతాలివ్వకుండా పీడించి వాళ్లను నానా తిప్పలు పెట్టాను వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకుని పరమార్థ చింతతో జీవనం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు నా పాపఫలం కొద్దీ నా నౌకర్ల ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది నా పాపం వల్లనే నా కుమారు ముగ్గురు కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదేశ నగరంలో బిచ్చమెత్తుకోవలసిన పట్టింది ఈ కథ వినగానే ధీరసింహుడు మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది నీ దుస్థితి తప్పించటానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు అతను నీవు నా పట్ల అభిమానముంచి అడుగుతున్నావు గనక నిజం చెబుతున్నాను నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగా పది గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను ఈ రహస్యం నా కుమాళ్లతో చెప్పకుండానే నేను చనిపోయాను ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా నగరానికి వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని నాలుగు భాగాలు చేసి అందులో మూడు వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించటానికి వీలవుతుంది అని చెప్పాడు వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిశానగరం చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కుని అతనికంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకొని నేను మీ నాయన వద్ద నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా ఇరవై ఏళ్ల కిందట చనిపోయినా మా నాయన ఏమిటి నీకు కనబడమేమిటి విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్ళూ చెప్పి వారిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటబడే వరకు వాళ్లు అతని మాటలు నిజమేనని నమ్మారు తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం మూడు వంతుల ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకుని ముగ్గురు కుమార్లకు సమంగా పంచిపెట్టాడు ఆ క్షణం నుంచి ఆ కుమారుల ముగ్గురు దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూచే వరకు వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్మలందరితోనూ సుఖంగా జీవనం గడుపుతున్నాడు అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని తిరిగి కౌశాంబీ నగరం చేరుకున్నాడు సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది చివరకు నీవు చెప్పింది నిజమే ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబడటం లేదు కూడాను నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను రేపు వచ్చి నాలుగో ప్రశ్న తెలుసుకుందివు గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కథల కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్